దేశ ప్రధానిగా మోడీ ఫెయిల్ అయ్యారన్నారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. దేశాన్ని పాలించే సామర్థ్యం లేకే ఆయన దీక్ష చేశారని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మీడియాతో మాట్లాడారు పొన్నం. పార్లమెంట్లో 400 మెజారిటీ ఉండి కూడా సమావేశాల్ని నడపలేకపోయారన్నారు. మోడీ దీక్ష ఫోటోలకు పోజులు ఇవ్వడానికేనని విమర్శించారు. మోడీ పాలన మీద దేశంలో అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితోనే ఉన్నారని చెప్పారు. భారతదేశ ప్రధానమంత్రి గారు ఇవాళ దీక్ష చేస్తూ ఉన్నారు. మొన్నటి పార్లమెంటు సెషన్ మొత్తంగా నడవకుండా ఉంటే 1% లోక్సభ, 6% రాజ్యసభ, 250 గంటల పనిదినానికి. దేశం అంటే అందరూ, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు. కానీ వీటన్నిటిని ఇగ్నోర్ చేసి ఈరోజు చాలా రాష్ట్రాల్లో దళితుల మీద భారతీయ జనతా పార్టీ నాయకత్వం హింసకు పాల్పడుతుంటే దాన్ని అరికట్టాల్సింది పోయి దోషులకు బాచటగా నిల్చుంటున్నటువంటి పరిస్థితులల్లా దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో గాంధీ గారి మార్గమైనటువంటి నిరసన ఉపవాస దీక్షను చేస్తే దానికి ప్రతిపక్షంకు ఒక అర్థం ఉంది. అంటే నరేంద్ర మోడీ, నేను బాగా ఫెయిల్ అయిపోయినా నేను ఓడిపోతున్నాను, నువ్వు దీక్ష చేస్తున్నావా? లేకపోతే నరేంద్ర మోడీ నీ కార్యక్రమాలు ఫెయిల్ అయినా దీక్ష చేస్తున్నావా? ఇలా ప్రధానమంత్రి స్వయంగా దీక్షలు కూర్చుంటే ప్రజలు, దేశము, అధికారులు